करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। श्रीगुरुभ्यो नमः। ఈ వారంలో జ్యోతిశాస్త్రాన్ని అనుసరించి ఉన్న విశేషమైన కార్యక్రమాలను పరిశీలించుకుందాము. 10వ తారీఖు ఐంద్రీ పూజ, 11వ తారీఖు లక్ష్మీ వ్రతం ప్రారంభము, అలాగే శాఖ వ్రతారంభము అని చెప్పి కూడా అంటారు. ఈరోజు నుంచి మనకి ఈ శాఖ వ్రతం అనేది ప్రారంభమవుతోంది. రేపటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి, తర్వాత రోజు నుంచి మనకి ఈ తొలి ఏకాదశి అనే పేరుతో ప్రారంభమైన విశేషమైన కార్యక్రమం చాతుర్మాస్య వ్రతారంభంగా కూడా మనకి ప్రచారంలో ఉన్నది. అలాగే ఈ 12వ తారీఖు శయన ఏకాదశి అనే పేరుతో కూడా ఆ రోజు చెబుతూ ఉంటాము. గృహస్థులకు చెప్పబడిన చాతుర్మాస్య వ్రత ఆరంభము ఒక మాసంలో శాకము అంటే ఆకుకూరలు విడిచిపెట్టడము, మరో మాసంలో పాలు మొదలైన పదార్థాలు విడిచిపెట్టడము, మరో మాసంలో పప్పు దినుసులు మొదలైనవి విడిచిపెట్టడము, ఇలాగా ఈ చాతుర్మాస్యాల్లో ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ దీక్ష చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యక్తి ఒక సంవత్సరంలో 4 మాసాలు కనుక అపక్వాహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉన్నట్లయితే సకల పాపాలు నివారించబడతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. ఎన్ని పాపాలు పోతాయి అని ప్రశ్న వేస్తే, ప్రతిరోజు లేచినప్పటి నుంచి ఏదో ఒక పాపం చేయవలసిన పరిస్థితి, గాలి పీలిస్తే పాపం, మంచినీళ్ళు తాగితే పాపం, ఇవి ఆ పాపాన్ని దోషాన్ని ఇవ్వకుండా ఉండాలి అంటే గాలి పీల్చడమేమో సోహం భావనతో చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడేమో ప్రసాదం కాబట్టి నివేదన చేశాం కాబట్టి ఆ నివేదన చేసింది పడేయకూడదు కాబట్టి ప్రసాదంగా స్వీకరించాలి, మంచినీళ్ళు తాగేటప్పుడు తీర్థభావనతో స్వీకరించాలి, ఇలా ఏ పని చేసినా భగవంతుని యొక్క ప్రసాదంగా మనం దాన్ని స్వీకరించడం కనుక అలవాటు చేసుకోగలిగితే అది ఆ దోషాన్ని తొలగిస్తుంది. ఆ రకంగా ఈ చాతుర్మాస్యంలో అపక్వము తినడము అనేది చాలా విశేషంగా చెప్పబడుతోంది. అలాగే ఈ భోజనాదులు చేసేవారి విషయంలో ఈ శాఖ వ్రతము అనే దాన్ని అనుసరించి ఆకుకూరలు ఒక నెల విడిచిపెట్టడము, పాలు మొదలైన పదార్థాలు ఒక నెల విడిచిపెట్టడము, పప్పు దినుసులు ఒక నెల విడిచిపెట్టడము, ఇలాగా ఈ విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. తర్వాత ఇదే రోజున అంటే 12వ తారీఖునే గోపద్మ వ్రతారంభము అని కూడా చెప్పడం జరుగుతోంది. 13వ తారీఖున వాసుదేవ ద్వాదశి లేదా వామన ద్వాదశి అనే పేరు విశేషం చెప్పబడుతోంది. తర్వాత 14వ తారీఖున ప్రదోష పూజ, 15వ తారీఖున శివ పవిత్రార్చనము అనే పేరు శివుని యొక్క పూజ విశేషంగా చేసుకోవడం చెప్పబడుతోంది. 16వ తారీఖున కర్కాటక సంక్రమణం చెప్పబడుతోంది. సంక్రమణంలో నదీ స్నానం విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. అలాగే గురు పూర్ణిమ అనేది కూడా ఈ రోజున విశేషంగా చెప్పుకోవచ్చు. యతీంద్రియులకు అంటే సన్యాస వ్రత దీక్ష అనుసరించే వారికి ఈ రోజున చాతుర్మాస్యం ప్రారంభమవుతుందన్నమాట. ఈ రోజున చంద్రగ్రహణం చెప్పబడింది. అంటే 16వ తారీఖు రాత్రి తెల్లవారితే 17 అనగా ఈ చంద్రగ్రహణం మనకి ఉన్నది. అలాగే 18వ తారీఖున అశూన్య శయన వ్రతము అనే వ్రతాచరణ చాలా విశేషంగా చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్యన సౌఖ్యప్రదమైన జీవనం కొనసాగడానికి ఈ వ్రతాన్ని విశేషంగా చేస్తారు. 20వ తారీఖున సంకష్ట చతుర్థి, గణపతికి విశేషంగా ఈ చతుర్థి నాడు పూజ చేయడం జరుగుతుంది. చేసే పనుల్లో విఘ్నాలు తొలగడానికి, మనకి ప్రయోజనకారి కానివి లేదా ఉపయోగం లేకుండా ఇబ్బందిని కలిగించవచ్చు అటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వాటి విషయాల్లో విఘ్నాలు కలగడం కోసం కూడా గణపతిని పూజిస్తాము. కాబట్టి మన మేలు జరిగే వాటికి విఘ్నాలు లేకుండాను, మేలు కాని వాటికి విఘ్నాలు కలిగేటట్టుగాను భగవంతుని అనుగ్రహాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ వారంలో ఉన్న విశేషాంశాలని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వారం రాశి ఫలితాలని పరిశీలిద్దాం.